అమ్మవారు భృగు ప్రజాపతికి కుమార్తెగా అవతరించి విష్ణువుని చేపట్టింది ఆ తల్లి ఎల్లవేళలా వైకుంఠమునందు విష్ణువుతోనే ఉంటుంది ఆవిడ వైకుంఠంలో ఉన్న తల్లి పేరే మహాలక్ష్మి నిత్యాలక్ష్మి ఆదిలక్ష్మి నిజానికి ఆవిడ విష్ణువు నుంచి వేరే విష్ణువుని చేపట్టవలసిన అవసరం లేదు శివుడు శక్తి ఒకటే అయినా ఆమె పార్వతిగా వచ్చి ఎలా శివుని చేపట్టిందో విష్ణువు యొక్క విభూతి స్వరూపిణైన అమ్మవారు భృగు ప్రజాపతి కుమార్తె అయిన భార్గవిగా ఉద్భవించి విష్ణువుని చేపట్టింది ఆవిడెప్పుడు ఉంటుంది నిత్యాలక్ష్మిగా ఇక ఆ తల్లియే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క లక్ష్మిగా ఉంటుందట స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి ఒక్కొక్క లోకంలో ఆ లోకపు లక్ష్మిగా అమ్మ చెప్పబడుతుంటుంది స్వర్గంలో స్వర్గలక్ష్మి ఆవిడ భూలోకంలో భూలక్ష్మి ఆవిడ పాతాళ లోకంలో భోగలక్ష్మి ఆవిడే అంతేకాదు గృహలక్ష్మి గృహే గృహే ఎక్కడైనా దాని యొక్క లక్షణ శక్తిని లక్ష్మి అంటారు లక్ష్మి అనే నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఇవాళ నుంచి మనం చెప్పుకుంటున్నాం గుర్తుపెట్టుకుంటే చాలు లక్షణ శక్తికి లక్ష్మి అని పేరు లక్షణము మీరు నేను ఇవ్వలేము అది భగవంతుని వల్లే రావాల్సింది సూర్యుడికి ప్రకాశించడం లక్షణం చంద్రుడికి వెన్నెల లక్షణం గాలికి వీచడం లక్షణం నీటికి దాహం తెచ్చడం లక్షణం కంటికి చూడడం లక్షణం చెవికి వినడం లక్షణం ఒక్కొక్క అవయవానికి దాని శక్తి లక్షణం ఈ లక్షణం ఈశ్వర కృప వల్ల సహజంగా రావాల్సిందే తప్ప మీరు నేను తయారు చేసుకోలేము సూర్యుడికి వెలుగు మనం ఇవ్వగలమా చంద్రుడికి వెన్నెల మనం ఇవ్వగలమా గాలికి వీచే శక్తి మనం ఇవ్వగలమా కంటికి చూపు చెవికి వినికిడి మనం తయారు చేసుకున్నామో ఆలోచించండి ప్రతిదానికి దాని లక్షణ శక్తి ఉంది కదా లక్షణ శక్తి కావాలని ప్రతివాడు కోరుకుంటాడు లక్షణ శక్తి లేకపోతే మనం లేవు ఇప్పుడు లక్ష్మీ ఐశ్వర్యం అనుకుంటే లక్షణ శక్తే ఐశ్వర్యం ఆలోచించండి ఈ లక్షణ శక్తి కంటికి చూపు పోతే ఎంత బాధ కాలికి నడిచే శక్తి పోతే ఎంత బాధ అంటే ఇవి మనం తయారు చేసుకోలేదు ఇవి లక్షణ శక్తులు ఇప్పుడు ఇవి ఐశ్వర్యములు అని తెలుసుకున్న ఇవి అసలైన ఐశ్వర్యములు అది చుట్టూ పరిశీలించండి ప్రపంచమంతా లక్ష్మి మన శరీరమంతా లక్ష్మి సృష్టి ప్రత్యణువు లక్ష్మి లక్ష్మి లేకపోతే ఒక పక్షి రెక్క రెపరెపలాడలేదు లేకపోతే ఈ గాలి వీచి మనకు ఊపిరి ఇవ్వలేదు లక్ష్మి లేకపోతే ఆ సూర్యుడి నుంచి వెలుగు మనకు రాదు ఆయన్ని చూడగలిగే కన్ను మనకు లేదు లక్ష్మి నీరై ప్రవహిస్తే తాగే శక్తిగా మనలో ఉంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అలా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఉండగలమా ఇదయ్యా లక్ష్మి అంటే అని చెప్తున్నాం లక్షణ శక్తియే లక్ష్మి ఇలా విశ్వమంతా ఏ లక్షణ శక్తి వ్యాపించి ఉన్నదో ఆ లక్షణ శక్తి ఎందుకోసం తమకి ఈ శక్తిని ఇచ్చింది ఇది ఆలోచించాలి శక్తి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే ప్రయోజనం ఆశించి చేస్తాం కానీ ఆ శక్తి లక్షణములు ఒక్కొక్క వస్తువుకి ఇచ్చింది ఆ తల్లి సూర్యుడికి వెలుగునిచ్చింది ఇందాక చెప్పినట్టు చంద్రుడికి వెన్నెలనిచ్చింది కానీ ఎందుకోసం ఇచ్చింది తనకు ఏమైనా ప్రయోజనం ఉందా దానివల్ల మనం ఏం చేసినా మన ప్రయోజనం మనం ఆలోచించుకుంటాం ఏం లేకపోతే నిష్కామంగా చేస్తే పుణ్యం వస్తుంది రండి అంటే అది కూడా మళ్ళీ ఒక ప్రయోజనం